రెడికా బుల్టెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు తో ములాఖత్ కాబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్ట్ తీరును తప్పుబడుతున్న పవన్ టీడీపీ చేపట్టిన బందుకు సైతం మద్దతునిచ్చారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు తో ములాఖత్ కానున్నారు. రేపు స్పెషల్ ఫ్లైట్ లో రాజమండ్రి వెళ్ళనున్నారు పవన్. జైలు అధికారులు ఇచ్చిన టైం లో చంద్రబాబును కలవనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు పవన్ కళ్యాణ్. రైటుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కాబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్ట్ తీరును తప్పుబడుతున్న పవన్ టీడీపీ చేపట్టిన బందుకు సైతం మద్దతునిచ్చారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. రేపు స్పెషల్ ఫ్లైట్లో రాజమండ్రి వెళ్లనున్న పవన్ జైలు అధికారులు ఇచ్చిన టైంలో చంద్రబాబును కలవనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు పవన్. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ప్రతిదీ శివ అందిస్తారు. రైట్ శివ చెప్పండి, పవన్ రేపు ఎన్ని గంటలకు బాబుతో ములాఖత్ కానున్నారు? ఇక మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈతో భేటీ అయ్యేందుకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు మధ్యాహ్నం సమయంలో కూడా సబ్ జైల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే టైం సంబంధించి కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కొద్దిసేపు క్రితమే రాజమండ్రి సబ్ జైలు అధికారికి జనసేన పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళ పీఆర్ఓకు సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కి కాల్ చేసి చంద్రబాబుతో భేటీ అవ్వాలి, టైం ఫిక్స్ చేయమని చెప్పి కోరినట్టు తెలుస్తా ఉంది. సూపరింటెండెంట్ కూడా సాయంకాలం కల్లా టైం ఇస్తామని చెప్పి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. అయితే రేపు ఉదయం 11 గంటల సమయానికల్లా కూడా పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరే అవకాశం కనిపిస్తా ఉంది. 1 గంట సమయంలో కూడా నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి వారిని కూడా పరామర్శిస్తారు. ఆ తర్వాత ఒకవేళ ముందు కనుక టైం ఇస్తే కనుక ఖచ్చితంగా చంద్రబాబుతో ములాఖత్ అవుతారు. లేకపోతే కనుక ముందైతే మాత్రం వేరుతో భేటీ. 4 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. జగన్ ఏదైతే వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతాను, తాను నీకు అండగా ఉంటానని చెప్పి కూడా ఒక భరోసా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వీరిద్దరి మధ్య రాజకీయ పరమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, నిన్న మొన్న కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అనేక కథనాలు వేశాం. దానికి తగ్గట్టుగానే తాజాగా రేపు వీరి మధ్య కూడా ప్రత్యేకంగా కూడా రాజకీయ పరమైన అంశాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనేక సార్లు కూడా ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో వీరిద్దరికి సంబంధించి కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా స్టార్ ఆఫ్ క్యాంపియన్ గా పవన్ కళ్యాణ్ పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. నిన్న మొన్న బాలకృష్ణ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో కూడా కొంతమంది ముఖ్యమైన నేతలకి బాలకృష్ణ ఈ అభిప్రాయం ఈ సమాచారాన్ని చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ మన పార్టీ తరఫున, జనసేన రెండు పార్టీల తరఫున రాష్ట్రమంతా కూడా విస్తృతంగా త్వరలో పర్యటన చేస్తారు. దానికి మన వాళ్ళంతా ఏర్పాట్లు చేయాలని చెప్పి కొంతమంది ముఖ్య నేతలతో బాలకృష్ణ అన్నట్లు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా రేపు వీరి మధ్య ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలి, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలనే దానికి సంబంధించి రేపు వీరి మధ్య ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా వీరి మధ్య రేపు ప్రధానంగా ఇంకో అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఆధారాలు లేకపోయినా కానీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. దీంట్లో బీజేపీ పాత్ర ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య ప్రత్యేకంగా భేటీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేనకి సంబంధించి కూడా బీజేపీ నుంచి దాదాపుగా దూరం అవుతున్నారు, చంద్రబాబుకి దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు లోకేష్ తో ఫోన్ లో మాట్లాడటం, సంఘీభావం కలపడం చేశాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంధుకు కూడా పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి కూడా బంధుని విజయవంతం చేశాయి. త్వరలో జరిగిపోయే అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఉమ్మడిగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. రేఖా చెప్పండి. రైట్ శివ, అయితే వైఎస్ జగన్ లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వెంటనే ఢిల్లీ పర్యటన ఉంటుంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అదే విధంగా ఢిల్లీ పర్యటనలో అమిత్ షా అదే విధంగా మోడీ అపాయింట్మెంట్ కోరారు, కానీ ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. అదే విధంగా పర్యటన వాయిదా పడింది అన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అనేది దేనికి దారి తీయబోతోంది? ఈ అంశానికి గురించి కూడా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, అంటే తాజాగా చూసుకుంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంకాలానికి
ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ రేపు మార్నింగ్ 10 గంటల సమయంలో కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలిసింది. అలాగే మోడీ అపాయింట్మెంట్ కూడా దాదాపుగా ఈ రోజు రాత్రిపూట 10 గంటల తర్వాత ఉండేటట్లు కూడా సమాచారం అంది. అయితే జగన్మోహన్ ఢిల్లీ లండన్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్లాలని చెప్పి భావించారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు అరెస్టు తదంతా పరిణామాలు, అరెస్టు సంబంధించిన నేపథ్యంలో బెయిల్ రాకపోవడం, తప్పుడు కేసులు పెట్టడం, అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సైతం చాలా కేసుల్లో విజయం సాధించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లోద్రా వాదించిన కేసుల్లో కూడా రిమాండ్ తరలించడం, దానికి సంబంధించి తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్రతో పాటు బీజేపీ పాత్ర కూడా ఉన్నట్లు చాలా మంది అధికార ప్రతిపక్ష జనసేన మూడు పార్టీల నేతలు అయితే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇది మరింత బలం చేకూరే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్టు కూడా మనం ఉదయం నుంచి చెప్తా ఉంటున్నాం. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్టు కూడా మనం భావించాలి. ఈ పర్యటన వాయిదా ఎందుకు జరిగింది, వాయిదా పట్టడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా రేపు వీరి మధ్య ప్రత్యేకంగా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.